హాయ్ గాయస్ బెంగళూరును అదిరిపడేలా ఒక సంఘటన గత శనివారం అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ జరిగింది ఒక ఫ్లాట్లో రెండు రోజులుగా దుర్వాసన వచ్చింది పక్కనున్న వారంతా లాక్ చేసిన ఇంటి నుంచే వాసన వస్తోందని ఓనర్కు చెప్పారు ఇంట్లో ఏముందో చెక్ చేయమని అన్నారు ఆ ఇంట్లో ఏదైనా చెడిపోయిన భోజనం నుంచి వాసన వస్తుందా అనే అనుమానంతో ఆ ఇంట్లోకి ఓనర్ వెళ్ళారు అప్పుడే అతని కోసం ఒక ట్విస్టు ఎదురు చూస్తోంది ఇంట్లోని ఫ్రిడ్జ్ను ను తెరిచిన ఆయన అందులో ఇరవై తొమ్మిదేళ్ళ మహాలక్ష్మి అనే లేడీ ముప్పైకి పైగా ముక్కలుగా నరకబడి ఉండడం చూసి కెవమన్నాడు ఫ్రిడ్జ్ మొత్తంగా మాంసపు ముక్కలు సర్దబడి ఉండడం చూసి అవక్కయ్యాడు ప్రస్తుతం కర్ణాటకను కంగుతినేలా చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ నేను మీ ప్రభాకర్ నేపాల్కు చెందిన మీనా దంపతులు బతుకు తెరువు కోసం ముప్పై ఐదేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చారు నిరమంగళ అనే ఊరిలో నివసిస్తున్నారు వారికి నలుగురు పిల్లలు పుట్టారు అందులో రెండో అమ్మాయే ఇప్పుడు చనిపోయిన మహాలక్ష్మి ఆమెకు లక్ష్మి అనే అక్క ఉత్తమ్ నరేష్ అనే తమ్ముళ్ళు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మహాలక్ష్మికి ఇరవై నాలుగేళ్ళు ఉన్నప్పుడు హేమంత్ దాస అనే వ్యక్తితో పెళ్లి జరిగింది ప్రస్తుతం వారికి నాలుగేళ్ల కూతురు ఉంది మల్లేశ్వరం అనే ప్రాంతంలో ఒక క్లాత్ మాల్లో మహాలక్ష్మి టీమ్ లీడర్గా పనిచేస్తోంది ఆమె భర్త హేమంత్ ఒక మొబైల్ షాప్లో పనిచేస్తున్నాడు కానీ ఇప్పుడు ఆమె భర్తతో కాకుండా ఒంటరిగా ఉంటోంది ఇలాంటి క్రమంలోనే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మనం ఇంట్లో చెప్పుకున్న విషయాలు జరిగాయి ఆమె ఇంటి పక్కన ఉన్న నైబర్స్కు దుర్వాసన వచ్చింది కంటిన్యూగా రెండు రోజుల నుంచి రావడంతో ఓనరు జయరాంకు సమాచారం ఇచ్చారు ఆ అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లోనే ఓనర్ కూడా ఉంటున్నాడు అసలు ఇంతకి ఏం వాసన వస్తోందని చూడ్డానికి వెళ్ళాడు కానీ ఆ ఇల్లు బయట నుంచి లాక్ చేయబడి ఉంది మొదట ఇంట్లో ఉన్న భోజనం చెడిపోయి వాసన వస్తుందని అనుకున్నారు వెంటనే మహాలక్ష్మి పేరెంట్స్కు కాల్ చేసి మీ కూతురు ఉంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తోందని చెప్పారు వెంటనే మహాలక్ష్మి తల్లి మీనా ఆమె అక్క లక్ష్మి ఇంటికి వచ్చారు కానీ వారి దగ్గర కూడా కీ లేదు అందువల్ల జయరామ్ దగ్గర స్పేర్ కీ తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళారు భయంతోనే అంతా చెక్ చేస్తున్నారు లోపలికి వెళ్తున్నా కొద్దీ భరించలేని దుర్వాసన వస్తోంది ఇంట్లో కాలు పెట్టగానే దుస్తులన్నీ చిందర వందరగా పడి ఉండడం గమనించారు అక్కడక్కడ రక్తపు మరకలు ఉండడం చూడగానే వారి భయం ఇంకా పెరిగింది ఆ దుర్వాసన ఫ్రిడ్జ్ నుంచే వస్తోందని గుర్తించారు ఆ ఫ్రిడ్జ్ను చూస్తుంటే చుక్కలు చుక్కలుగా ఏదో కారుతోంది కింద చూస్తే చాలా రక్తం పడి ఉంది రక్తం పడిన చోట పురుగులు పడ్డాయి అవి అటు ఇటు కదులుతుంటే కంపరంగా అనిపించింది ఇదంతా చూసి ఫోన్లో రికార్డ్ చేశారు అలాగే లోపలకు ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళారు ఫ్రిడ్జ్ పక్కకు వెళ్ళాక భయంతోనే దాన్ని ఓపెన్ చేశారు వెంటనే భయంతో కేకలు పెట్టారు శబ్దం చేసుకుంటూ బయటకు పరిగెత్తారు వారు అరిచేదంతా ఆ వీడియోలో రికార్డ్ అయింది ఆ ఫుటేజీని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాం టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో పిన్ చేసాం ఇష్టం ఉన్నవారు వాటిని చూడొచ్చు ఆ ఫ్రిడ్జ్ మొత్తంగా శరీరాన్ని నరికి భద్రంగా దాచినట్లు గుర్తించారు భయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సేపట్లోనే పోలీసులు అక్కడకు వచ్చారు కానీ పోలీసులు కూడా లోపలకు వెళ్ళలేకపోయారు ఆ లెవెల్లో చాలా దారుణంగా దుర్వాసన వస్తోంది ఒకటి కాదు రెండు మాస్కులు వేసుకుని పోలీసులు లోపలకు వెళ్ళారు అయినా కూడా ఒక పోలీస్ ఆఫీసర్కు శ్వాస ఆడలేదు అందువల్ల బయటకు వచ్చేశాడు మిగతా పోలీసులు లోపలున్న ఫ్రిడ్జ్ను ఓపెన్ చేసి చూస్తే మనిషి యొక్క డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికినట్లు గుర్తించారు ఒక్కో అవయవాన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా పేర్చారు తలను కట్ చేసి ఫ్రిడ్జ్ కింది భాగంలో పెట్టారు ఆ మాంసపు ముక్కలకు పురుగులు పట్టి అవి అటు ఇటూ కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూసి వారు కంపరంగా ఫీల్ అయ్యారు ఈ విషయం తెలియగానే కొంచెంసేపట్లోనే పై అధికారులు కూడా అక్కడకు వచ్చారు డాగ్ స్వాడ్ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వచ్చి క్రైమ్ సీన్ ను ఎగ్జామిన్ చేశారు ఫోరెన్సిక్ టీం వచ్చి చనిపోయింది ఇరవై ఐదేళ్ల మహాలక్ష్మి అని నిర్ధారించారు నరకబడిన డెడ్ బాడీ పీసులను అటాప్సీకి పంపించారు వెంటనే తొమ్మిది టీంలను ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు మహాలక్ష్మి చాలా దారుణంగా చంపబడింది హత్య జరిగి సుమారు పదిహేను రోజులు అయి ఉండొచ్చని అనుమానించారు ఎందుకంటే ఫ్రిడ్జ్ మొత్తం పురుగులు పడ్డాయి హత్య చేసిన తర్వాతే శరీర భాగాలు కోసి ఉంటారు డెడ్ బాడీని కోయడానికి షార్ప్ ఆయుధాలు ఉపయోగించారని తెలిసింది శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోయడమే కాకుండా పక్కనే ఒక సూట్ కేసు ఉండడం గమనించారు అయితే పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఈ డెడ్ బాడీ పీసులను కొంచెం కొంచెంగా ఈ సూట్ కేసులో వేసుకుని పారేయాలని ప్లాన్ వేసుకున్నారా లేక వేరే ఎక్కడో హత్య చేసి డెడ్ బాడీని ఈ సూట్ కేసులో ఇక్కడకు తెచ్చారా అని ఆరా తీస్తున్నారు ఇంతకీ హత్య చేయబడిన ప్రాంతం ఇల్లా లేక మరో చోట అనేది సందేహంగా ఉంది మొదటగా పోలీసులు మహాలక్ష్మి భర్తను అనుమానించారు విషయం తెలిసి అతడు కూడా క్రైమ్ సీన్కు వచ్చాడు అతన్ని విచారించినప్పుడు తనకు తన భార్యకు అభిప్రాయ భేదాలు రావడంతో తొమ్మిది నెలలుగా మేము విడివిడిగా ఉంటున్నామని అతడు చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తన భర్త తనను కొడుతున్నాడని మహాలక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేసింది అప్పుడు ఆమె భర్త కూడా ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు కంప్లైంట్లో ఏం చెప్పాడంటే తన భార్యకు ఉత్తరాఖండ్కు చెందిన ఒకడితో అఫైర్ ఉందని అతని పేరు అష్రఫ్ అని పోలీసులకు చెప్పాడు ఈ విషయం గురించి ఇప్పుడు పోలీసులు హేమంత్ను అడిగితే తన భార్యకు బార్బర్ పని చేసే అష్రఫ్కు కనెక్షన్ ఉన్న సంగతి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులోనే తనకు తెలుసని అప్పటి నుంచి మా మధ్య గొడవ జరిగేదని చెప్పాడు ఆ తర్వాతే తొమ్మిది నెలలుగా విడిపోయి బతుకుతున్నామని ఏడుస్తూ చెప్పుకొచ్చాడు ఫిబ్రవరిలో మేము ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నప్పుడు పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు బెంగళూరు వైపే రాకూడదని అష్రఫ్కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు కానీ మేము విడిపోయాక నా భార్య అతనితో కాంటాక్ట్లో ఉందా అతడు తరచుగా ఇక్కడికి వచ్చేవాడా అనేది నాకు తెలియదని చెప్పాడు మేము విడిపోయాక మొదటి నాలుగు నెలలు నా కూతురు మహాలక్ష్మితోనే ఉండేది కానీ ఆ తర్వాత నుంచి నా కూతురు నా దగ్గరే ఉందని చెప్పాడు ఈ సంఘటన జరగడానికి ఇరవై రోజుల ముందు మహాలక్ష్మి నేను పనిచేసే షాప్కు వచ్చి వెళ్ళినట్లు నాకు తెలిసిందని చెప్పాడు ఈ విషయం గురించి మహాలక్ష్మి కుటుంబాన్ని అడిగినప్పుడు గత ఫిబ్రవరిలో ఇద్దరికీ గొడవ జరిగినప్పుడు మేము సర్ది చెప్పడానికి ప్రయత్నించాం కానీ ఒకరితో ఒకరు కలిసి జీవించడానికి కుదరదంటే కుదరదని చెప్పారు రీసెంట్గా సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి మహాలక్ష్మిని మేము కాంటాక్ట్ కాలేకపోయాం అప్పటి నుంచి మేము ఎవ్వరూ ఆమెను చూడలేదని చెప్పారు అటాప్సీ చేసిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు అదే టైంలో మహాలక్ష్మి నైబర్స్ ఏం చెప్పారంటే ఆమెను ఇంట్లో అస్సలు చూడలేము ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు ఉదయం లేచి డ్యూటీకి వెళ్ళిందంటే రాత్రి పదిన్నరకే వచ్చేది ఎవరో ఒక వ్యక్తి మహాలక్ష్మితో కొన్ని రోజులు ఉన్నారు కానీ ఆ తర్వాతే అతడు తన సోదరుడని మాకు తెలిసింది యాక్చువల్గా మహాలక్ష్మికి అయిందన్న విషయం కూడా మాకు తెలియదని వారు ఆశ్చర్యపోయారు ఏదో ఒకరోజు ఆమెను ఒక వ్యక్తి బైక్లో తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు అని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ ఏం చెప్పారంటే ప్రైన్సస్ వ్యక్తి ఎవరనేది మేము కనిపెట్టాము అతడు వేరే రాష్ట్రానికి చెందినవాడు బెంగళూరుకు చెందినవాడైతే కాదు ఇప్పటి వరకు అయితే ఇది తప్ప ఇంకేం చెప్పలేమని అతడు అన్నాడు మహాలక్ష్మి పనిచేసిన మాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఒక ఉద్యోగి ఇరవై రోజులుగా మీ మాల్ కు రాకుంటే ఫ్యామిలీకో పోలీసులకో ఎందుకు చెప్పలేదు కనీసం ఆమెను కాంటాక్ట్ కావడానికి కూడా ఎందుకు ట్రై చేయలేదని ప్రశ్నిస్తున్నారు హోమ్ మినిస్టర్ కూడా ముందుకు వచ్చి ఏం చెప్పారంటే పోలీసులు ఈ కేసులో చాలా ఇన్ఫర్మేషన్ కనిపెట్టారని కానీ ఇప్పుడు బయటకు చెప్పలేమని అన్నారు ప్రైమ్ సస్పెక్ట్ ను పట్టుకుని విచారణ చేస్తున్నాం అతడే నిందితుడని కన్ఫర్మ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు కానీ ఇది ఒకరు చేశారా లేక ఇద్దరు కలిసి చేశారా అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు చెప్పారు మహాలక్ష్మి మొబైల్ ఫోన్లో లిస్టు ఆమె ఏరియాలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ విషయాలే బయటకు వచ్చాయి మరిన్ని అప్డేట్స్ రాగానే అవి కూడా మన ఛానల్లో చూద్దాం ఈ కేసులో అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్